డాక్టర్ సాయిచంద్ర, ఈ డయాబెటీస్ లో పెరి ఆర్థరైటిస్ షోల్డర్ అని, ఫ్రోజన్ షోల్డర్ అని, ఇలా ఎంఆర్ఐ ఫైండింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఎగ్జామినేషన్ లో ఇలా నాకు అనిపించింది అనుకో, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి ఒపీనియన్ కోసం ఏ టైంలో పంపించాలి, ఎలాంటి సింప్టమ్స్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి? యా, సో డయాబెటిక్ పేషెంట్స్ లో ఫ్రోజన్ షోల్డర్ మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటామండి. సో ఎప్పుడైనా కంటిన్యూస్ గా ఒక 2 వీక్స్ పాటు వాళ్ళకి పెయిన్ తగ్గడం లేదు, టాబ్లెట్లు వేసుకున్నప్పుడే తగ్గుతుంది, టాబ్లెట్లు ఆపగానే మళ్ళీ పెయిన్ వస్తుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ముఖ్యంగా పెయిన్ నైట్ పూట ఎక్కువ ఉంది, నిద్రకి అది ఇబ్బంది కలిగి చేస్తుంది అంటే దయచేసి ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామిన్ చేసి అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ తీసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ డయాబెటీస్ కంట్రోల్ లో పెట్టుకుంటే పెరియార్థరైటిస్ రివర్స్ అవుతుంది అంటారా? బై అండ్ లార్జ్ ఫ్రోజన్ షోల్డర్ ఆర్ పెరియార్థరైటిస్ షోల్డర్ అనేది ఒక సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్. 90-95% ఆఫ్ ద పేషెంట్స్ లో 1-2 ఇయర్స్ లో తగ్గిపోతుంది అండి. కేవలం కొంతమంది మాత్రమే వాళ్ళకి మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా గానీ లేదా క్యాప్సులర్ రిలీజ్ గానీ అవసరం పడుతుంది. చాలా మందికి ఓన్లీ విత్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీతో తగ్గిపోతుంది. యా,